ఎటకేలకు కావల మున్సిపాలిటీ ప్రక్షాళనదిశగా ఒక అడుగు ముందుకు పడినట్లు సమాచారం. తాను చెప్పిందే శాసనంగా, తాను చేసేదే చట్టంగా, తన వ్యవహార శైలితో కావల్లోని అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కమిషనర్ శివారెడ్డి ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజల విన్నపాలు, అధికార పార్టీ అగ్రనేతల సూచనలు సైతం బేఖాతరు అంటూ రెండేళ్లకు పైగా అప్రతిహతంగా తన హవా కొనసాగించి పురపాలక సంఘం అంటే నియంతృత్వం అనే దశకు చేర్చిన ఆ అధికార సేవలు ఇక చాలు అంటూ ప్రభుత్వ పరంగా కదలిక వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ధనికులు, మధ్యతరగతి, సామాన్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, అధికార పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సైతం కమిషనర్ తీరుపై అసంతృప్తి, అసహనంతో రగిలిపోతుండడం అందరికీ తెలిసిందే. కావలి పట్టణంలో పారిశుద్ధ్య పరిరక్షణ, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణలో ఘోర వైఫల్యాలతో పాటు ప్రతి పనికి ఒక ధర చెల్లించక తప్పదనే రీతిలో మున్సిపాలిటీని భ్రష్టు పట్టిపోయించింది. అయితే ఈ అధికారి నిర్వాహకం అధికార పార్టీకి తలనొప్పిగా మారినా ఇంతకాలం ఎందుకు భరించారనేది ప్రశ్నార్థకం. ఇటీవల ఆర్డీఓ సేనా నాయక్ సైతం కావలి మున్సిపాలిటీలో వైఫల్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో తుదకు చాప కింద నీరులా అటు ప్రభుత్వానికి ఇటు వైసీపీ అగ్రనాయకత్వానికి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎట్టకేలకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా సదరు కమిషన్ను బదిలీ చేయించేందుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా తనపై నిఘా ఉండడంతో సెలవులో వెళ్లిన శివారెడ్డి ఇక కావలి మున్సిపాలిటీని విడక తప్పదని సమాచారం.